ఇదిగో చూడండి కాంగ్రెస్ లో కొత్తోళ్ళకు పెద్దపీట ఎమ్మెల్యే టికెట్ హామీతో పార్టీలోకి ఆహ్వానాలు పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే 15 కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి పాత లీడర్లకు బుజ్జగింపులు కొత్త లీడర్లకు టికెట్లు ఇస్తున్న పాత లీడర్లను విస్మరించబోమని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ కోసం కొత్తోళ్ళకు టికెట్ సర్దుబాటు చేయాల్సి ఉంటుందని దానివల్ల పాత లీడర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టం కలగకుండా చూసుకుంటామని బుజ్జగిస్తున్నారు ఎలాగో అధికారంలోకి వస్తాం కాబట్టి ఎమ్మెల్యే టికెట్ దక్కిన వాళ్ళను ఎమ్మెల్సీ పదవిలోనో లేదా కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లోనో అడ్జస్ట్ చేస్తామని రేవంత్ బట్టి వంటి సీనియర్ నేతలు పలు సందర్భాల్లో హామీ ఇస్తూ వచ్చారట అయితే అధికారంలోకి వస్తే ఓకే గాని రాకుంటే పరిస్థితి ఏమిటని పాత లీడర్లు డైలామాలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు ఏంటి మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తారా మైనంపల్లి హనుమంతరావు గారు అటువంటిప్పుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ని నమ్ముకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ఎజెండాగా మలుచుకొని కాంగ్రెస్ గురించి కృషి చేసినటువంటి మరి నందికంటి శ్రీధర్ గారి పరిస్థితి ఏంటి ఇట్లాంటప్పుడే వీళ్ళని మోసం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం నందికంటి శ్రీధర్ గారి తరఫున ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన కాంగ్రెస్ కోసం పనిచేసిండు ఒకవేళ మైనంపల్లికి గనక మల్కాజ్గిరి టికెట్ కాంగ్రెస్ నుంచి ఒకవేళ మైనంపల్లి గారు జాయిన్ అవుతారు నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి టికెట్ కనుక మీరు ఇస్తే మల్కాజ్గిరి నుంచి నందికంటి శ్రీధర్ గారి పరిస్థితి ఏంటి ఆయనని మీరు మోసం చేసినట్టే కదా సరిగా ఆలోచించుకోండి ఒకసారి అండ్ అట్లనే ఇగో కొత్తోళ్ళకు పెద్దపీట ఎమ్మెల్యే టికెట్ హామీతో పార్టీలోకి ఆహ్వానాలు పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే 15 కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అంట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 15 నియోజకవర్గాలు అంటే 15 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇదే పరిస్థితి ఉంది అందుకే కేసీఆర్ పాచిక స్టార్ట్ అయింది ఏమని ఎవరైతే ఇప్పుడు వీళ్ళకి టికెట్లు ఇవ్వరో కాంగ్రెస్ నుంచి సో వాళ్ళని కేసీఆర్ ఒక అస్త్రంలాగా యూజ్ చేసుకుందామని చెప్పి ప్రణాళిక తీర్చిదిద్దుకున్నట్టు కూడా తెలుస్తోంది ఈ అసంతృప్తులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి రెబెల్గా వేయించి ఓట్లు చీల్చి అది బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేలాగా ఆయన ప్రణాళిక రంగం సిద్ధం చేసుకుంటారు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ఒక దగ్గర రెబెల్ గెలిస్తే ఆ రెబెల్ని బీఆర్ఎస్లోకి తీసుకెళ్ళిపోతారు అన్న టాక్ కూడా నడుస్తుంది మనం చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది త్వరలో